అందరికీ నమస్కారం. మన జననేత సంక్షేమ సారథి ముఖ్యమంత్రి వరిలు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా మన పెద్దాపురం నియోజకవర్గం విచ్చేసిన సందర్భంగా మనందరి తరపున ముందుగా జగనన్నకు స్వాగతం పలుకుతూ అలాగే వేదిక మీద ఆశీనులైనటువంటి మంత్రివర్యులకు శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు శాసనమండలి సభ్యులకు వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు అధికారులకు మరి ముఖ్యంగా జగనన్నకు స్వయంగా కలిసి మీ ఆశీస్సులను అందజేయడానికి వచ్చినటువంటి జగన సేనానులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గృహ నిర్మాణ సంస్థ ఆత్వర్యంలో నిర్మితమైనటువంటి రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని ఇక్కడ ప్రారంభించి ఇదే ప్రాంగణంలో ఆయన భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. మరలా మీరు మరలా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ జగనన్న కాలనీని ప్రారంభించి ఇదే కళాశాల ప్రాంగణంలో ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా మా పెద్దాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు అన్నా, ఎందుకంటే మాట ఇస్తే మాట మీద నిలబడే కుటుంబం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు ఈరోజు మా పెద్దాపురం నియోజకవర్గానికి విచ్చేయడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ అన్నా, నేను చాలా సామాన్యుణ్ణి, పొలిటికల్గా పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే నన్ను పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించి మీ సంక్షేమ పథకాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంతటితో ఆగకుండా మీ నవరత్నాలు పేదలకి భాగంగా పేదల చిరకాల కోరికైనటువంటి సొంత ఇంటి నిర్మాణం మహాయజ్ఞంలో నన్ను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ మేలెప్పుడు మరణం తెలుసుకుంటూ, మరి ముఖ్యంగా నా 20 సంవత్సరాల కళ నేను పుట్టిన గడ్డ మీద నేను చదువుకున్న ఈ కళాశాల ప్రాంగణంలో ఇన్ని వేల మంది ముందు మాట్లాడే స్థాయిలో నిలబెట్టినందుకు మీకు జన్మ జన్మలా నేను వెంట రుణపడి ఉంటానని మీకు తెలియజేసుకుంటూ ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గ ప్రజలందరూ ముందు నీతోనే, నీ మాటే నా వేదం అన్న, బతికున్నంత వరకు నీతోనే నా పయనమని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే అన్న, గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో మేము మీ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు మీరు మనవడు ఉన్నాడనే ఒక భరోసా, అలాగే మహిళలకి మీరు వైఎస్ఆర్ చేయుత కాపు నేస్తం ఈబీసీ నేస్తం ఆశ్రయం అని అందుకుని ఒక సోదరుడు ఉన్నారనే నమ్మకం, మీరు ఓటు రాజకీయం చేయకుండా అందరి తలరాత మార్చేది విద్యే అని నమ్మి ఈరోజు విద్యా దీవెన వసతి దీవెన విద్యా కానుక ఎన్ని పథకాలతో ఈరోజు విద్యా వ్యవస్థను మార్చడానికి చేసిన ఈ ప్రయత్నాల వలన ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మాకు మానమామ ఉన్నాడని ఒక భరోసా ఈరోజు కనిపించిందన్న. ఒక విషయం చెప్పాలన్నా, ఒక ఈరోజు నేను ఒకరితో కాదు 100 మంది నాతో చెప్పిన మాట, తెలుగుదేశం సానుభూతి పనులు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నాం, మాకు ఒక పైసా ఉపయోగం లేదు. ఆ రోజు జన్మభూమి కమిటీల్లో ఆ రోజు వాళ్లే దోచుకు తినేవారు. ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటు వేయకపోయినా సరే ఈరోజు మాకు ఈ కులం చూడకుండా రాజకీయం చూడకుండా మాకు రైతు భరోసా ఇచ్చా కానుక ఇవన్నీ వస్తూ ఉన్నాయి. తప్పకుండా మా ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి అని ఈరోజు పెద్దాపురం నియోజకవర్గం నుంచి కుప్ప నియోజకవర్గం ప్రతి ఒక్కరూ కూడా ఈవీఎం మీద బటన్ నొక్కడానికి రెడీగా ఉన్నారని ఈరోజు మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాదన్నా, ఈరోజు సెల్ఫీ కూడా సరిగ్గా తీసుకోలేని చంద్రబాబు నాయుడు గారు నేను సెల్ ఫోన్ కనిపెట్టానని ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో ఒక మీటింగ్లో కూడా చెప్పడం జరిగిందన్న. ఆయన అన్న ఒక మాట మా మీటింగ్లో, మా పెద్దాపురంలో అన్న మాట, జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసి ఎవరైనా ఓటేస్తారా అన్నాడన్న. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూడండి, ఒక్కసారి ఆ కలమసలు లేని చిరునవ్వుని చూడండి, ఒక్కసారి మనం ఎవరిని చూసి ఓటేస్తాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతోనే 151 ఎమ్మెల్యేలు 22 ఎంపీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు మేయర్లు చైర్మన్లు ఈరోజు గెలిపించుకున్నటువంటి సత్తా ఉన్నటువంటి దమ్ము ఉన్నటువంటి నాయకుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? ఆ వ్యక్తి ఆయన కట్టినటువంటి ఆయన స్నేహ బ్లాక్ లో ఈరోజు వెయిట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి అన్న, మాకు నమ్మకం ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ నమ్మకం ఉంది, ఇంకా మంచి పని చేస్తామని ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసి మరలా
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అను నేను అని పరే రెండోసారి ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యావత్తంతా ఎదురు చూస్తుందని తెలియజేసుకుంటూ అన్న ఇంకా చాలా మాట్లాడాలనుంది కానీ అన్న రఘురామన్న ఆల్రెడీ రెండు సార్లు ఫోన్ చూసుకున్నారు ఆయనకి అవకాశం ఇవ్వకుండా రెండు నిమిషాల్లో నా ప్రసంగం ముగిస్తానన్న ఎందుకంటే వర అడగకుండా వరాలు ఇచ్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు బాధలు విని నేను విన్నాను నేను ఉన్నానని తీర్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మా పెద్దాపురం నియోజకవర్గం యొక్క పరిస్థితులు కొన్ని వివరించి ఈరోజు నా ప్రసంగం ముగిస్తానన్న అన్న చాలామంది పెద్దవాళ్ళు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిన వాళ్ళు హోమ్ మినిస్టర్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ పరిపాలించిన వాళ్ళన్నా కానీ గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం తిరిగినప్పుడు ఇప్పటికి కూడా ఇక్కడ ఎస్ఐ సామాజిక వర్గం ఉన్న వార్డులు అవ్వచ్చు లేదా కొన్ని ఊరుల్లో కొన్ని మౌలిక వసతులు లేవు కాబట్టి పెద్ద మనిషితో మీరు పెద్ద మనిషితో మీరు ఇక్కడ ఉన్నటువంటి రెండు మున్సిపాలిటీలు రెండు మండల్లో డ్రైన్లు కానీ అలాగే అంబేద్కర్ భవన్లు బాబు జగజ్జీవనరావు భవన్లు అలాగే బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి కొన్ని నిధులు కేటాయించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నానన్న అలాగే కాండ్రగోడ గ్రామంలో ఒక బ్రిడ్జ్ పడిపోయింది ఆల్రెడీ మీరు శాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కానీ ఎంపీ గారు కానీ దానికి ఎంతో కృషి చేశారు అలాగే బెడ్ రెగ్యులేటర్ కూడా దానికి అనుమతి ఇప్పించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నానన్న అలాగే నేను ఇక్కడ చదువుకున్నానన్న ఈ కళాశాలని డిగ్రీ కళాశాల చేస్తానని 39 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా హామీలు ఇవ్వడం ఉన్నా దీన్ని డిగ్రీ కళాశాలగా అప్గ్రేడ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ చివరిగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనకంటే మన కుటుంబ సభ్యుల కంటే మన కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే ఆయన 30-40 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు ఇంకా పెద్ద పదవిలో మనకి మేలు చేసే పొజిషన్లో ఉండాలని మీరు ప్రతిరోజు మీ కుటుంబ సభ్యుల కోసం మీరు ఏ ప్రార్థన చేస్తారో ఏ దేవుడైనా సరే జీసస్ అవ్వచ్చు అల్లా అవ్వచ్చు వెంకటేశ్వర అవ్వచ్చు ఒక్క నిమిషం మన నేత మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి నిజాయితీపరుడు మంచి మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్క నిమిషం మీరందరూ కూడా ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై జగన్ వినబడట్లా జై జగన్. అక్కడ స్నేహ బ్లాక్ లో కూడా ఉన్నాడు వాడు ఉలిక్కిపడేటట్టుగా జై జగన్. 2024లో 175కి 175, 25కి 25 ఎంపీ సీట్లు ఇచ్చడానికి మన జోరు పెంచుతావా, మన స్పీడు పెంచుతావా, మనకు నచ్చిన పాట గిరా గిరా తిరుగుతుంది ఫ్యాన్ తో మొదలవా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లబ్ధిదారుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము.